Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Charitratmaka Nirnayam Chirakala Korika Tirindega Manyam Virudu Alluri Sitaramaraju Peruto Vakakotta Jillanu Erpatu Cheyadam Dwara Mukhyamantri Jagan Giriputrula Chirakala Demand Neravercharu Nijaniki Idi Inati Demand Kadu Gata Konni Dashabdalaga Varu Korutunnaru Alluri Puttindi Kshatriyudiga Aina Aina Jeevitam Poratamanta Girijanal Kosam Ankitam Chesaru మరీ ముఖ్యంగా 1922 నుంచి 1924 వరకు రెండేళ్ల పాటు అలుపెరగిన పోరాటాన్ని విశాఖ ఏజెన్సీ వేదికగా చేసుకున్నారు. ఆయన విశాఖ మన్యం నుంచే తెల్లదొరలను ఎదుర్కొన్నారు. ఆయన మన్యం వీరులకు యుద్ధరీతులు నేర్పించడం ద్వారా వారిలో స్వతంత్ర భావాలను రగిలించారు. ఈ దేశం నుంచి బ్రిటిష్ వారు వెళ్ళిపోవాలని గర్జించిన అల్లూరి అడుగుజాడలు అన్నీ విశాఖ మన్యంలో కనిపిస్తాయి. అలాంటి అల్లూరిని కృష్ణదేవిపేటలో హతమార్చారు. ఆయన అస్థికలు కూడా అక్కడ ఉన్న వరహ నదిలో కలిపారు. అల్లూరి జీవితమంతా విశాఖ ఏజెన్సీలో సాగింది. కాబట్టి ఏజెన్సీ జిల్లాకు ఆయన పేరు పెట్టాలన్న డిమాండ్ని ఇన్నాళ్లకు వైసీపీ సర్కార్ నెరవేర్చింది. అల్లూరి సీతారామరాజు పేరుతో పాడేరు కేంద్రంగా పాడేరు అరకు రంపచోడవరం నియోజకవర్గాలను కలుపుతూ కొత్త జిల్లాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక మీదట ఆ విప్లవ వీరుడిని తలుస్తూ భావి తరాలు కూడా నివాళి అర్పించేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే కాదు విప్లవ వీరుడికి సరైన నివాళి అర్పించారని అంతా ప్రస్తుతిస్తున్నారు. అల్లూరితో పాటే జగన్ పేరు కూడా శాశ్వతంగా నిలుస్తుందని కూడా అల్లూరి అభిమాన సంఘాలే కాక గిరిజన నాయకులు కూడా చెబుతున్నారు. మొత్తానికి జగన్ తీసుకున్నది చారిత్రాత్మకమైన నిర్ణయమని ప్రశంసలు దక్కుతున్నాయి.